ఈ రోజుల్లో మనం అందరం కామన్గా ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే దగ్గు అండి. సో ఈ దగ్గు అనేది చెప్పుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆ దగ్గుని మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని మనం ప్రాపర్గా మెడికల్ మేనేజ్మెంట్లో దానికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ దానికి అవసరమైన ఫాలోఅప్ చేయకపోతే ఒక్కొక్కసారి అక్యూట్ కాఫ్ క్రానిక్ కాఫ్లకు మారిపోయే ఛాన్స్ ఎంతైనా ఉందండి. సో దగ్గు అనేది జనరల్గా ఏంటంటే మూడు రకాల్లో క్లాసిఫై అవుతూ ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చేది అక్యూట్ కాఫ్, తర్వాత సబ్ అక్యూట్, తర్వాత క్రానిక్ కాఫ్. క్రానిక్ కాఫ్ అంటే ఏదైనా 2 నెలలు అంటే 8 వీక్స్కి కూడా వాడుతున్నప్పుడు మందులు మనం ట్రీట్మెంట్ డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా తగ్గకుండా అలాగే ఆన్ అండ్ ఆఫ్గా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు తగ్గి మళ్ళీ ఒకసారి ఒక 1 వీక్ ఒక 10 డేస్ అయిన తర్వాత మళ్ళీ అదే బౌట్ అదే ఎపిసోడ్ రిపీట్ అవుతూ ఉంటే దీన్ని మనం జనరల్గా క్రానిక్ కాఫ్గా లేబుల్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా హోమియోపతిక్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్కి వచ్చేవాడికి జనరల్గా కాఫ్ అనేది ఫస్ట్ దేని వల్ల వస్తుంది అంటే జనరల్గా అక్యూట్ కాఫ్ సబ్ అక్యూట్ కాఫ్ అయితే ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే URTI ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే క్రానిక్గా ఏదైనా జలుబు లేదంటే అలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా అలర్జిక్ రైనైటిస్ కానీ లేదంటే సైనసైటిస్ ప్రాబ్లమ్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ దగ్గుకి గురయ్యే ఛాన్స్ అంటే ఈ దగ్గు అనేది దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అంటే దాన్ని బారిన పడే ఛాన్స్ ఎక్కువ ఉండండి. సో ఈ కాఫ్ అనేది ఏంటంటే జనరల్గా ఒక రిఫ్లెక్స్ మెకానిజం అంటే ఏదైనా ఒక ఫారిన్ బాడీ మెటీరియల్ మన బాడీలో వెళ్ళి ఇరిటేట్ చేసినప్పుడు కానీ లేదంటే ఊపిరితిత్తుల్లో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ అనేది డెవలప్ అయినప్పుడు దాన్ని డిఫెండ్ చేయడానికి వచ్చే రిఫ్లెక్స్ మెకానిజంనే మనం జనరల్గా మెడికల్ పరిభాషలో కాఫ్ దగ్గు అని చెప్తూ ఉంటాం. సో ఈ దగ్గు అనేది జనరల్గా మెయిన్గా ఈ క్రానిక్ కాఫ్ ఇందాక నేను చెప్పినట్టు 8 వీక్స్కి కూడా మనకు తగ్గకుండా అలాగే క్రానిక్ కాఫ్ కంటిన్యూ అవుతున్నప్పుడు అవుతూ ఉంటే మందులు వాడుతున్నప్పుడు కూడా తీసుకున్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంటే ప్రాపర్గా ఒకసారి ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో జనరల్గా ఏంటంటే లంగ్స్ ఊపిరితిత్తులు ఒక ఎలాస్టిక్ బ్యాగ్స్ లాగా వాటిలో సాగే గుణం ఉంటుంది. జనరల్గా మనం గాలి పీల్చుకున్నప్పుడు కానీ ఊపిరి వదిలినప్పుడు కానీ జనరల్గా లంగ్స్ ఏమవుతాయంటే ఒక ఎలాస్టిక్ సంచుల్లాగా అంటే ఎక్స్పాన్షన్ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ గురైనప్పుడు అవి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటే తెరుచుకుని మూసుకుంటూ ఉంటాయి. సో జనరల్గా ఈ ఎలాస్టిసిటీ ఉండే గుణంలో అక్కడ పైన ప్లూరా కానీ లేదంటే లంగ్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే అది ఏదైనా సరే ఒకసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అంటే బాగా దీర్ఘకాలికంగా అశ్రద్ధ చేసినప్పుడు ఈ లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఈ కాఫ్ అనేది ప్రామినెంట్గా మనకి పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో జనరల్గా ఈ కాఫ్ అనేది మనకి పేషెంట్స్ చెప్తూ ఉంటారు జనరల్గా క్లినిక్స్కి వచ్చినప్పుడు ILD ప్రాబ్లం ఉంది అండి అని. అంటే ILD అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అంటే లంగ్స్ ఏమవుతాయంటే హార్డెన్ అయిపోతాయి అంటే ఊపిరి అది ఎక్స్పాన్షన్ ఓపెన్ అవ్వవు ఒకసారి ఊపిరి పీల్చుకోవడానికి కూడా శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంటుంది పేషెంట్కి. ఎగశ్వాసలాగా పైన రొప్పులాగా ఆయాసంలాగా పేషెంట్ మనకు ప్రామినెంట్గా క్లినికల్గా మనం పేషెంట్ చూస్తున్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. సో ముందు ప్రామినెంట్గా మనం చేయాల్సిన మెడిసిన్ ఇచ్చేదానికంటే ముందు డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం ఈ దగ్గులో. అంటే కొంతమంది పేషెంట్స్లో బ్రాంకైటిస్ ఎఫెక్ట్ అయినా అంటే అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్ కానీ లేదంటే ఆస్థమాటిక్ అంటే ఉబ్బసం ఆయాసం ఉన్న పేషెంట్స్లో కానీ లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంటర్స్టీషియల్ టిష్యూ ఫైబ్రోసిస్ అంటే ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఏంటి అనేది ముందు మనం వ్యాధి నిర్ధారణ అంటే వ్యాధిని మనం డయాగ్నోస్ చేసి తద్వారా మనం మెడిసిన్స్ ఇవ్వాలి అంటే తద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అంటే హోమియోపతిలో జనరల్గా మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే దగ్గు యొక్క గుణం ఏముంది ఆ దగ్గు రావడానికి గల కారణం ఏంటి అది ఫిజియలాజికల్లా లేదు ప్యాథలాజికల్లా ఆ దగ్గు యొక్క ఇంటెన్సిటీ ఆ ఊపిరితిత్తుల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే ఇందుకంత కాఫ్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూసుకుని తద్వారా అది డ్రై కాఫా లేదంటే వెట్ కాఫా మ్యూకస్ యొక్క కలర్ ఎలా ఉంది లంగ్స్ అంటే పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది అతని అపెటైట్ స్లీప్ బవెల్ మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ మనం ఫిజికల్ జనరల్స్ అంతా పేషెంట్ని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఒక చెస్ట్ ఎక్స్రే అవసరమైతే ఒక CT చెస్ట్ చేయించుకోవటం తద్వారా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే పేషెంట్కి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటే ఒక మన లంగ్స్ యొక్క వైటల్ కెపాసిటీ కానీ టైడల్ వాల్యూమ్ కానీ అంటే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ ఫ్లో కానీ ఎలా ఉందో చూసుకోవటం లంగ్స్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకోవటం తద్వారా మనం దగ్గు అంటే లంగ్స్ ఒక మన పనితీరు ఎలా ఉందో ముందు మనం చూసుకుంటే మన హోమియోపతిక్ మెడిసిన్స్లో జనరల్గా బ్యూటిఫుల్ రెమెడీస్ అని అంటే డ్రాసిరా అని డల్కెమ్రా అని బ్రయోనియా అని యాంటిమ్ టార్ట్ అని సెపియా అని స్పాంజియా అని అంటే దగ్గు యొక్క గుణం దాంట్లోంచి వచ్చే కళ్ళు యొక్క కలరు ఆ పేషెంట్ యొక్క కండిషను పేషెంట్ యొక్క డిసీజ్ డయాగ్నోసిస్ ప్రామినెంట్గా ఇవన్నీ మనం ఒకసారి కన్సిడరబుల్గా తీసుకోగలిగితే దాని ద్వారా మనం 100% ఈ దగ్గు అనేదాన్ని మనం పేషెంట్ యొక్క మన హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా దాన్ని తగ్గించుకోవడానికి ప్లస్ పేషెంట్ మనం జనరల్ కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిలో 100% ఛాన్స్ ఉంది. సో జనరల్గా అదే కాకుండా
ఇంకొక నార్మల్ కండిషన్స్లో ఏంటంటే కొంతమంది అలర్జిక్ కండిషన్స్ కానీ, లేదంటే ప్రాపర్గా వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే క్రానిక్ ఆల్కహాల్ కానీ, క్రానిక్ స్మోకింగ్ కానీ, లేదంటే ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా ఈ దగ్గు అనేది ప్రామినెంట్గా మనకు అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు కాఫ్ అనేది ఒక రిఫ్లెక్స్ మెకానిజంగా మనం చెప్పుకున్నాం కాబట్టి, ఆ రిఫ్లెక్స్ మెకానిజంలో ఈ పొల్యూటెంట్స్ కానీ అలర్జెన్స్ కానీ ఏమైనా ఉండి, లేదంటే ఇంట్లో ఏమైనా స్ట్రాంగ్ పంజెంట్ ఓడర్స్ ఏమైనా వండినప్పుడు కానీ, మనం వాడే డియోడ్రెంట్స్ కానీ, రూమ్ ఫ్రెషనర్స్ కానీ, వాడే ఆల్అవుట్ గుడ్ నైట్ వాళ్ళని కూడా ఒకసారి పడనప్పుడు ఇట్లాంటి దగ్గు వచ్చే ఛాన్స్ ఎంతైనా ఉండండి. సో ఇక్కడ ప్రాపర్గా మనం కాజ్ ఇవాల్యుయేట్ చేసుకోవటం, డయాగ్నోస్ చేయటం, హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్గా ఈ దగ్గుని విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ పీరియడ్ కాకుండా